నెగిటివ్ తీసుకొని వెళ్ళాలి అని అంటే దేన్నైనా నెగిటివ్గా మాట్లాడవచ్చు. ఎందుకంటే మన థింకింగ్లోనే నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర రెండు మీడియా సంస్థలు ఉన్నాయి, ఏబిఎన్ టీవీ ఫైవ్. వాళ్ళు నిరంతరం నెగిటివే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ అంటే, అరే జగన్మోహన్ రెడ్డి గారు నీ అమ్మ అన్నాడు అని రాసేస్తాయి, అంతే. తిట్టే వాళ్ళే కొద్దిగా మానిపులేట్ చేసేస్తారు. అలా మనం నెగిటివ్గా మాట్లాడుకున్నాం అనుకో, ప్రతి నెగిటివ్గానే ఉంటుంది. థింక్ పాజిటివ్గా ఆలోచించామనుకో, ఎస్ వాస్తవమే కదా, ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్తున్నారు కదా అనేది. నువ్వేమన్నా అస్సలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట్లేదు, టైంకి రావట్లేదు అని నువ్వు అడిగిన క్వశ్చన్లో ఇందాక అది. అసలు ఇంటర్నల్ మీనింగ్ ఏంది ఇప్పుడు అనే దాంట్లో మీనింగ్, ఈ ప్రభుత్వానికి అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్న ఇంటర్నల్ మీనింగ్లో తీసుకెళ్ళడానికి దాన్ని 24 నేను నీకు చెప్పా, 100 కోట్ల ఖజానాతో ప్రారంభిస్తే తెల్లారే జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయినా ఆపారా జూన్ 2019లో? చెప్పండి. అప్పులు కూడా పుట్టినటువంటి పరిస్థితి అని చెప్పి, ఇదే నిన్న మహానాడులో కామెడీ చేసినటువంటి యనమల రామకృష్ణుడు చూశారు కదా, కులాల మీద ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నారో అవన్నీ మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాజీ ఆర్థిక మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచించకుండా, ఎస్ అక్కడ 10 కోట్లు ఇచ్చారంట, మీరెందుకు 1 కోటి ఇచ్చారు? అక్కడ 1వ తారీఖు ఇచ్చారంట, మీరెందుకు 2వ తారీఖు ఇచ్చారు? ఇది కాదు కదా మన క్వశ్చన్. అందుకని పాజిటివ్గా ఆలోచిస్తే నీకు అన్ని అర్థం అవుతుంది. మీరు మానవత దృక్పథంతో ఆలోచించాలి నరసింహ, లేకపోతే పాజిటివ్ ఆలోచించాలి అంటాం వెంకటరెడ్డి గారు. ఇందులో ఏం మానవత దృక్పథం ఉందో, ఇందులో ఏం పాజిటివ్ ఉందో మీరు చెప్పండి. సరే, మీరు అన్నట్టు మొత్తం సంక్షేమం చాలా బెటర్గా వెళ్తా ఉన్నారు. ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ప్రాణాలని సైతం తెగించి కోవిడ్ ఆసుపత్రులలో కోవిడ్ ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ బేస్ కింద జాయిన్ అయినటువంటి నా కజిన్ కూడా ఉన్నాడు. 6 నెలల పాటు వేతనం రాలే. ఇప్పుడు చంపేది తమ్ముడు, తనకు తెలిసింది, నాకు తెలిసిన ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ సెకండ్ వేవ్లోనే కాదు, ఫస్ట్ వేవ్లో కూడా ఏ విధంగా భయంకరమైన భయాందోళన పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఆ టైంలో కూడా పోయి అక్కడ వైద్యం అందించితే 5 నెలల తర్వాత వేతనాన్ని ఇచ్చారు. 50% కట్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, నీకు తెలుసో లేదో, అర్థమవుతుందా? 50% కట్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి, 50% కట్ చేసిన రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరి దగ్గర రూపాయి కట్ చేయాల? దానికి ఇప్పుడు మానవత దృక్పథం అర్థమైందా నీకు? దానికి సమాధానం చెప్తావు కదా. 50% కట్ చేస్తే పక్క రాష్ట్రాల్లో ఉన్న కోర్టులు దాన్ని సమర్థించని, కానీ ఈ రాష్ట్రంలో 50% వాయిదా వేస్తే ఒక నెల రోజులు కోర్టులకు వెళ్ళి మీరు దానికి వడ్డీతో సహా చెల్లించమని చెప్పి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఈ రాష్ట్రంలో అంటే ఎట్లుందో అర్థం చేసుకో. వేరే డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల గురించి, వేరే ప్రస్తావన గురించి చెప్తా ఉన్నారు. నేను టెంపరీ కింద ఒక 6 నెలల కోసమో సంవత్సరం కోసం తీసుకున్నటువంటి చిన్న మధ్యతరగతి పిల్లల గురించి చెప్పారు నరసింహ ఒకటి జనరల్. మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాం, పిచ్చాపాటికి వాళ్ళు ఎవరో చెప్పిందో, ఇంకోళ్ళు ఎవరో చెప్పిందో, 5 కోట్ల మంది జనాలు ఉంటే ఒక ఎవరో ఒక వ్యక్తి చెప్పాడు మనం తీసుకున్న బేస్లో, దాని మీద బేస్ అంతా ఇంటర్వ్యూగా వెళ్ళిపోయి, లేదు దాని మీద ప్రభుత్వం అంతా దాని మీద వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్తున్నావు. మనం సబ్జెక్ట్ ఇప్పుడు అతను ఒక అతను చెప్పాడు, నువ్వు మళ్ళీ అడిగిపోతున్నావు 4 ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు. ఆయన చెప్పలే, ఆయనకి ఎవరో తెలిసింది చెప్పాడు, అది కూడా ఆయన కూడా కాదు ఎంప్లాయ్, ఐ థింక్ ఆయనకు తెలిసిన ఎంప్లాయీలు. మరి ఇంకేం చెప్పను సమాధానం, ఎంతసేపు దాంట్లో డిస్కషన్ చెప్పు. ఇప్పుడు ఆయన కూడా కాదు ఎంప్లాయీ, వాళ్ళకి తెలిసిన బంధువు లేదంటే వాళ్ళ బ్రదరో ఇంకొకళ్ళు ఎంప్లాయీ. ఆయన ఏదో చెప్పాడు 3 నెలలకి ఇచ్చారంట, 5 నెలలకి ఇచ్చారంట. దాన్ని బేసిక్లో నేను తీసుకొని ఏ ఎవిడెన్స్తో నేను మాట్లాడి నీకు సమాధానం చెప్పని చెప్పి ఏ బేస్ ప్రొవైడ్ చేయ మాట్లాడుతాను దాని మీద. నేను ఏ విధంగా అని చెప్పేసి నేను ధర్నాలు చేసినారు మీ దగ్గర నోటీస్ లేదంటే నువ్వు మళ్ళీ ఎక్కడికో పోతున్నావు. ప్రకి ఎవిడెన్స్లో ఇప్పుడు నువ్వు ఒక ఎంప్లాయీ అయ్యా, నువ్వు కాంట్రాక్ట్ బేస్లో నువ్వు పని చేస్తున్నావు, నాకే రాలేదండి ఇదిగో పర్టికులర్ అని చెబుతా, నేను నీకు మాట్లాడతా. ఒక అతను నువ్వు ఫోన్ చేసి అడిగావు, అతను అదిగో మా వాళ్ళకి మొన్న వచ్చిందంట 5 నెలలకు 3 నెలలు వచ్చిందంట అని చెప్పి అతను ఎవరో సమాధానం చెప్పాడు. అతను ఎవరో నాకు తెలియదు, అతను ఏ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ గురించి చెప్పాడో తెలియదు, అతనికి ఒరిజినల్ కాదు. అంటే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకళ్ళు. నేను ఏ బేస్లో సమాధానం చెప్పి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసి నీకు చెప్పమంటా? నువ్వు చెప్పు, పిచ్చాపాటి ఏదో మాట్లాడుకునేది కదా ఇది. నువ్వు చెప్పు, అతనే ఎంప్లాయ్ అనుకో, పలానా డిపార్ట్మెంట్ సార్ నాకు రాలేదు అని అంటే అదేంటో క్లారిఫై చేయొచ్చు. కొంతమందికి వస్తాయి టైంకి, కొంతమందికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, కొంతమందికి ఆ అకౌంట్లు ఓపెన్ అయ్యా అవి సరిగ్గా రాక ఒక నెల రావాల్సించాలి. చిన్న ప్రైవేట్ కంపెనీలు తీసుకో, నాట్ ఓన్లీ గవర్నమెంట్. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ లేవని, ఈ డాక్యుమెంట్స్ లేవని, వాటికి సంబంధించి అవన్నీ రిజిస్ట్రేషన్లు అవన్నీ పెట్టి ఈ నెల రావాల్సింది కూడా వచ్చే నెల 2 నెలలు కలిపి కూడా వేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఆ కంపెనీ దివాలా తీసినట్ట, మీరు శాలరీ ఇవ్వట్లేదు అని అంటావా? ప్రభుత్వం అయితే
ప్రతి ఒక్కరికి ఇన్ టైంలో వేతనం అందిస్తూ ఉంది. సంక్షేమం ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున చేసింది 20 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ యొక్క. ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకుంటున్నారు కదా ప్రజలే ఒప్పుకున్నారు. ఎవడో మీడియానో ఎవరో ప్రభుత్వం అంటే నచ్చినాళ్ళు ఒప్పుకోకపోతే దాని గురించి మనం సమాధానం చెప్తాం. మిమ్మల్ని నచ్చినాళ్ళు ఒప్పుకోకపోతే మీకేం ఫరక్ పడదు, చూద్దాం.